బుద్ధి లేకుండా మాట్లాడుకో, కాపురం అక్కర్లేదా నీకు? అన్నాలేందు వెళ్ళి నర్మయ్య, నీ భూత మొక్కలు మాట్లాడిస్తాను నా కోపం వచ్చిందంట. రే రామ, నువ్వు అసలు రాకే ఇక్కడికి, అక్కడే ఉండిపో. నన్ను ఒక తగులుకుందిలే ఇక్కడ, ఎవత అయితే నీకెందుకు? నువ్వు నన్ను వదిలేసాక షికార్లు ఎక్కువైపోయి నీకు అక్కడ. ఒళ్ళు తిరుగుతుంది ఒళ్ళు, చస్తున్నా నీ గాడిది గడి చేసే వంటలు తినలేక అక్కడ. ఆగక్కడ, నిన్ను కాదు ఇక్కడ ఈ గాడిదని. నువ్వు లైన్లో ఉండు. అమ్మ కంచు, ఫోన్ పెట్టేసింది. రే గాడిద, కాఫీ తెచ్చి ఇవ్వకుండా పట్టుకుపోతా బెట్రా. చస్తున్నానంటున్నావు కదా, నా వంట తినలేక. ఏడ్చోలే ఇటీ. నేను క్యాట్ వాక్లో సౌండ్ ప్రూఫ్గా అంత సైలెంట్గా వచ్చాను కదా, నేను వస్తున్నట్టు వెళ్ళిపోతున్నట్టు ఎలా చూసేసావు? ముక్కుతో. ముక్కుతో చూసావా? అవును, నేను ముక్కుతోనే చూస్తాను వాసన. ఓహో, చండాలంగా ఉంది అంటే చాలా బాగుందని పొగడకూడదు, తోడైపోతావు. కొర్ర కొంకాయ, నువ్వు ఒకడివి దవడ మీద కొట్టి నోట్లో బూరెడతావు. నీదేది? నాది కాఫీ కాదు, బదాం మిల్క్ తెచ్చుకో. రే రామ, ఆ డ్రాయర్లో కార్డు మొక్కుంటుంది ఎలా పట్టుకురా. అలాగే నోడుతో చెప్పు. కార్డు మొక్క తెమ్మన్నావు? తెచ్చాను. నేను తెమ్మన్నది విజిటింగ్ కార్డు మొక్క కాదు బాబు, పోస్ట్ కార్డు మొక్క. ఫోన్ చేసి బండబూతులు తిట్టేశాను కదా మీ అమ్మమ్మని, ఉత్తరం రాసి కాళ్ళు పట్టుకుందామని. ఈవేళ అంత కష్టపడి ఉత్తరం రాయక్కర్లేదు, ఇదిగో ఇందులో రాసి సింపుల్గా మెయిల్ చేసే. అంత పెద్ద బుర్రలో ఇంత చిన్న ఇంగిత జ్ఞానం మొక్కలేదేమిటిరా నీకు. మ్యాటర్కి వస్తావా? అలా అన్నావు బాగుంది, ఊరి వెర్రి వేధావా. నేను మెయిల్ చేసేస్తే అయిపోతుందా? మీ అమ్మమ్మకి ఈమెయిల్ ఉండద్దురా. ఇలా అన్నావు బాగుంది, కార్డు మొక్క పట్టుకొస్తాను, నీ పాటలు పడు. పాటలు కాదురా, పోట్లు పొడుస్తా. ఎంతసేపురా? అబ్బా దొరకట్లేదు తాత, ఏ డ్రైవర్లో ఉంది? ఇదిగో ఈ దండం మీద డ్రైవర్లో. ఆ డ్రైవర్లో ఉందా? అయితే అక్కడే తీసుకో. కోసేస్తాను ముక్కు, కింద డ్రైవర్లో చూడు. ఈ ముక్కు ముందు చెప్పాలి. ఇది బాగానే ఉంది. ఇదిగో. ఏ తాత, ఏంటివి సేమ్ తేగల్లో ఉన్నాయి? తేగలేరా? దా కాల్చుకు తిందాం. చాలా బాగుంది తాత ఈ డ్రెస్, నీకు ఉంచేసుకో. ఏదో సరదాపడి రోజు నీ డ్రెస్ వేసుకున్నాను, రోజు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని ఊళ్ళో తిరిగితే శతక కొట్టేస్తారు మీ యూత్. తాత ఇవిగో లెటర్స్. రే 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 ఆగో, కూర్చో, కొంచెం రాసి పెట్టరా. నేనెందుకు పానకల్లో పొడకలాగా ఏదో పొడుస్తానోగా, పొడుచుకో. కొంచెం కొంచెం రాసిపెట్టు. చెప్పు. నువ్వు చెప్పు కొంచెం సలహా. అసలే క్షమాపణ పత్రం
రెచ్చిపోయి తిట్టేశాను. పిచ్చ కోపంతో ఉంది మీ అమ్మమ్మ. ఏం రాస్తే ప్రసన్నం అవుతుంది? కొంచెం ఆవదన్ రాయ్. అదే రాసి పెట్టమంటున్నాను. అడల్ట్ లవ్ ఏంటో. ఏం రాశావు? హాయ్, ఐ హర్ట్ యూ విత్ హార్ష్ వర్డ్స్, ఫీలింగ్ సాడ్. ఓకేనా? అర్థం మన మొహంలో ఏముందో అదే చూపిస్తుంది. ఉత్తరం కూడా అర్థం లాంటిదే. మన మనసులో ఏముందో అదే చూపిస్తుంది. నీ ఉత్తరంలో నాకే భావం కనిపించడం లేదురా. ఎందుకని? నీ మొహంలో ఏ భావం లేదు గనక ఫీలింగ్ ఏదిరా. మనకే ఫీలింగ్ లేకపోతే అవతల వాళ్ళేం ఫీల్ అవుతారా? నాకు కావలసింది ప్లాస్టిక్ పువ్వు కాదు, చెట్టుకి పూసిన పువ్వు. జీవం ఉట్టిపడాలి. అలా రాయ్. ఓరు నాయన, ఇదేం పనిష్మెంట్ నాకు? ఇదిగా దెబ్బకి మీ అమ్మమ్మ మెల్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి పడిపోవాలి. నీ ఏజ్ ఎంత? 60+. అవసరమై వయసులో నీకు రొమాన్సు? ఆర్డర్ చేసేస్తున్నారు మా యూత్ని. వస్తావా? లైఫ్లో ఆ రొమాన్స్ లేకేరా పాడైపోతుంది మీ యూత్. అసలు రే, వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ వైఫ్? వాట్ ఈజ్ సెక్స్? వాట్ ఈజ్ రొమాన్స్? చెప్పు చూద్దా. అంటే అది మరి లైఫ్ ఈజు, వైఫ్ ఈజు, మరి ఆ రోజుల్లో ఇంటరాక్షన్ బిట్వీన్ మేలు ఫీమేలు ఇట్ ఈజు. ఇస్తారా కుల కట్ట డెప్పకాయ మొహం. లైఫ్ ఫీజు, కరెంట్ ఫీజు, కోర్టు ఫీజు కాదు. రెండు శరీరాల మధ్య ఇంటరాక్షన్ సెక్స్, మనసుల మధ్య ఇంటరాక్షన్ రొమాన్స్. సెక్స్ ఒక లైంగిక రతికార్యం, రొమాన్స్ ఒక మానసిక రస కావ్యం. అదొక కళ, శాస్త్రం, సముద్రం, నూరేళ్ల జీవన సాఫల్యం. ఏం చెప్పావు తాత? రాయ్. ఏం రాయను? అన్నీ నేను చెబితే నువ్వు రాసేదేమిట్రా? అమ్మమ్మని నేను తిట్టాను, దానికి కోపం వచ్చింది. ఈ ఉత్తరంతో దాని గాలి మన మీదకు మళ్ళాలి. రాయి రెండు ముక్కలు. తేగబద్దలు తింటున్నట్టు కమ్మగాను. ఇదిగా తెలుగులో కొయ్యి, ఇంగ్లీష్ రాదు దానికి. ఎలా ఉన్నావు? నీకే బాగానే ఉండుంటావు. అందరూ ఉన్నారు కదా నీకు ఇక్కడ. నాకెవరున్నారు ఇక్కడ? అసలు మొగుడు పెళ్ళాలన్నాక మాట మాట అనుకోరా? దానికే కోపం వచ్చేస్తుందా నీకు? ఆడదానివి నీకెంత కోపం వస్తే మగాడి నాకెంత కోపం రావాలి? ఓకే, సారీ చెప్తున్నాను. తప్పెవరిదో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. అయినా నీ మూర్ఖత్వమే నీకు ఇష్టం అనుకుంటే నీ ఇష్టం. నేను మాత్రం నీకోసం ఎదురు చూస్తున్నాను. రాజీ కుదుర్చుకునేటప్పుడు ముఖ్యమైన రెండు మొక్కలు గుర్తుపెట్టుకో. పొగడ్త కావాలి, తెగడ్త కూడదు. పొగడ్తకి శివుడైనా పడిపోతాడురా. ఆడవాళ్ళు పొగడ్తకే పడిపోతారు. పొగడ్త ఎక్కడ పొగిడేవరా ఇందులో? ఇక గతాన్ని తవ్వకూడదు. నీ మూర్ఖత్వమే నీకు ఇష్టం అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. తప్పెవరిదో ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఇలా జరిగిపోయిన దాన్ని కెలక్కూడదు. ముఖ్యంగా అవతలి వాళ్ళ అహం మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు. ఇదంతా తెగడతలోకే వస్తుంది. Thank you.
మళ్ళీ పొయ్యిలో పడేసేలా రాయికు, డబ్బాలో పడేసేలా రాయి. మీకు ఏది నచ్చదా? నచ్చేలా రాస్తే ఎందుకు నచ్చదు? అయిపోయింది తాత. రాయ్ ఇట్లు నీ సుందర రామం. ఇదిగో మొత్తం పిండవు జ్యూసు. ఎలా ఉన్నా ఇదే లాస్ట్. ఇంకా కార్డులు కూడా లేవు. అక్కర్లేదు, చాలా కరెక్ట్గా వచ్చింది. ఏం కరెక్ట్గా వచ్చింది? కొంప ములిగింది. నీ బదులు నేను సంతకం పెట్టాను. ఏం కొంప ములిగింది? మన ఇద్దరి పేరు సుందరరామమేనా వేరా? కాదు, ఒకటే. మరి నీ ఉత్తరానికి నువ్వే సంతకం పెట్టావు. నా ఉత్తరం ఏంటి? నీ పెళ్ళానికి నువ్వు రాసిన ఉత్తరం కదా అది. తాత, దిస్ ఇస్ టూ మచ్. ఇంత తెలివిగా నా చేత నా పెళ్ళానికి ఉత్తరం రాయిస్తావు అనుకోలేదు. చాలు చాలు, కథ అడ్డం తిరిగిపోతుంది. తిరగాలనే. ఎంతకాలం రా ఇలాగా? ఇంకెంతకాలం? విడాకుల దాకా వచ్చింది కదా. విడాకులంటే తమలపాకులు కాదు, నవ్వులేసి నోరు ఎర్రపడిపోయిందని సంబరపడిపోవడానికి. పచ్చటి జీవితాల్లో చిచ్చు పెట్టేసుకోవడం. ఏం సాధిస్తారా విడాకులు తీసుకుని? ఎవరిని అడిగి చేసుకున్నారు అసలు పెళ్ళి? మీ అమ్మకి ఇష్టం లేదు, మీ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళమ్మకి నాన్నకి అసలే ఇష్టం లేదు, మీ అమ్మమ్మకి నాకు ముందే ఇష్టం లేదు. ఎంతమంది రాజీ పడ్డాం? ఎవరి కోసం? మీకోసం. ఏదో లవ్ అన్నారు, అండర్స్టాండింగ్ అన్నారు, అభిప్రాయాలు కలవడం అన్నారు, తొక్క తోటకూర అన్నారు. ఏదో జనరేషన్స్ మారేలే. మీ స్వేచ్ఛకు అడ్డు రాకూడదనేక ఎంతమంది ఇలా నిలబడిపోయి నోళ్లు వెళ్ళపెట్టుకు చూస్తుండిపోయాం. పట్టుకెళ్ళి పోస్ట్ డబ్బాలు పడే. తాత ప్లీజ్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎన్ని ఎఫర్ట్స్ చేశాను, ఎన్ని మెట్లు దిగిపోయాను, ఫోన్లు చేశాను, మెసేజ్లు చేశాను, పర్సనల్గా కూర్చొని డిస్కస్ చేశాను. నన్ను నేను చంపుకుని ఎవరెవరితో రాయబారాలు పంపాను. ఏమైంది? నేను వెదవనయ్యాను. ఇంకొక ప్రయత్నం ఇది కూడా చెయ్యి. తాత, కోర్టుకెక్కింది మ్యాటర్. అన్ని చేస్తే దిక్కులేదు, కార్డు ముక్క రాస్తే వచ్చేస్తుందా? వస్తుంది. నీకేం తెలుసురా ఉత్తరం పవర్. 45 ఏళ్ల క్రితం నాకు వచ్చిన లవ్ లెటర్. అమ్మా నాన్నలతో అయిష్టంగా ఒక పెళ్లి చూపులకు వెళ్ళాను. వారం తర్వాత అమ్మాయి నుంచి నాకు వచ్చిన లెటర్ ఇది. ఎవండి? నేను. గుర్తుపట్టారా? ఆ రోజు పెళ్లి చూపుల్లో అంతమంది పెద్దల మధ్య మీ ఒళ్ళు పడిపోయాను. అంటేను అలవాట్లేని చీర, అంత పెద్ద పట్టు చీర నాకు చుట్టేసి బుట్టబొమ్మలా చేసేసి 10 కప్పుల వేడివేడి కాఫీ ట్రేలో పెట్టి నా చేతికిచ్చి ముందు మీకు ఇమ్మని ముందుకు తోసేశారండి. అందరూ నన్నే గమనిస్తున్నారు. నాకు చెమటలు పట్టేసి చేతులు వణికేసి కాళ్ళకి చీర అడ్డుపడి తూలి వేడివేడి 10 కప్పుల కాఫీతోనూ దబాలని మీద పడిపోయానండి. అందరూ నన్నే చూస్తుంటే నేను భయంతో బిక్క చచ్చిపోయి మిమ్మల్ని చూస్తూ ఉండిపోయానండి. అదేమిటో, అంత వేడివేడి కాఫీ మీద పడిపోయినా మీరు నవ్వుతూ నన్నే చూస్తుండిపోయారండి. అయ్యా బాబా, ఎలా భరించారండి? భర్త అంటే భరించువాడు అంటే ఇదేనేమో అనిపించిందండి. అప్పుడే నా మనసులో మీరు నా భర్తగా ముద్రపడిపోయారండి. మీరు సగం తిని వదిలేసిన కాజాని నేను తినేసి ఖాయపరి చేసుకున్నాను కూడానండి. ఈ పెళ్ళి జరగదని అందరూ నానా మాటలన్నీ వెళ్ళిపోయారండి. నాకు నమ్మకం అండి మీరు నన్ను కాదనరని. కాదంటే నేను అసలు పెళ్ళే చేసుకోనండి. చెప్పు,
ఇది కార్డు మొక్క, పనికిరాని కాగితం మొక్క, ఇన్నేళ్ల పటిష్టమైన ఒక దాంపత్య జీవితానికి పడ్డ పునాది రాయిరా ఇది. 45 ఏళ్ళైంది ఇది రాసి, ఎప్పటికీ గుండెల్లో దాచుకున్నాను. దాని మీద పడ్డ మీ అమ్మమ్మ కన్నీటి చుక్కలతో సహా ఏం చేస్తే వస్తుంది ఇంత గొప్ప అనుభూతి? టిక్కు టిక్కుమంటూ 4 టైప్ రాష్ట్రాలు ఆ డబ్బాలో కొట్టేసి అందులో పంపేస్తేనా? ఓ జీవం, భావం, నా శ్రార్థం ఏడుస్తుంది అందులో? గంటల తరపడి జుట్టు జుట్టు పట్టేసుకుని మాట్లాడుకుంటే వచ్చేస్తుందా? ఫోన్లో అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అరిచేసుకుంటే వచ్చేస్తుందా? అరే, నీ మాట మొదలెట్టకుండానే అవతలవాడిని గట్టిపడిపోతుంటే నువ్వు ఏ భావాన్ని పూర్తి చేయగలుగుతావు? మరి ఇందులో ఏ అంతరాయం లేకుండా నీ అంతరంగాన్ని విప్పచ్చు. అందుకున్న వాళ్ళు 100 సార్లు చదువుకుని అనుభూతి చెందచ్చు, అభినందించచ్చు, ఆనందించచ్చు, ఆస్వాదించచ్చు. ఏది ఇప్పుడు చదువు, నువ్వు రాసిన ఉత్తరం చెప్తాను. ప్రియాతి ప్రియమైన శ్రీమతికి, రోజు ఎన్నో జంటల్ని చూస్తూ ఉంటాను. కొందరు మగవాళ్ళు నాకంటే చాలా అందంగా ఉంటారన్నమాట నిజం, కానీ నేను ఎప్పుడు ప్రతి జంటలో ఆడవాళ్లే గమనిస్తూ ఉంటాను. వాళ్ళ గొప్పతనం నీలో లేదనుకోవాలనుకుంటాను, కానీ ప్రతిసారి ఓడిపోతుంటాను. నీ గొప్పతనం, నీ అందం, నీ తెలివితేటలు ఎవరిలోనూ కనపడవు. నిన్ను పొగుడుతున్నాననిపిస్తే చదవటం ఆపి, నేను నిన్నెప్పుడు పొగడలేదు కనుక అలా అనుకోవని అనుకుంటున్నాను. అందరి జంటల్లోలాగే మనలోనూ గిలికజాలున్నాయి, ఉంటాయి. మిగిలిన జంటలు తెలివి తక్కువ వాళ్ళు కనుక వాటిని మర్చిపోయి తెలివైన వాళ్ళు అనిపించుకుంటున్నారు. మనం ఎక్కువ తెలివైన వాళ్ళం కనుక వాటిని మర్చిపోలేక తెలివి తక్కువ వాళ్ళు అనిపించుకుంటున్నాం. మన మంచి దూరాన్ని పెంచేసుకుని చెయ్యని తప్పుకి మనకి మనమే శిక్షలు వేసేసుకుంటున్నాం. నా మనసులో భావాన్ని నేను పూర్తి చేయకుండానే కథంలోలా ఏ అడ్డంకి నన్ను ఆపకూడదనే ఆలోచనతో ఇలా ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ అభిప్రాయం కోసం ఉత్తరం పోస్ట్ చేయకుండానే అప్పుడే ఎదురు చూస్తున్నాను. ఇట్లు నీ బెటర్ హాఫ్ సుందర్రామ. అరే, కన్నీళ్ళు ఉత్తరం మీద పడ్డాయి. పోనీ, ఇది మీ ఆవిడికి రాసింది అని ఇప్పుడు తెలిసింది, మీ ఆవిడ గుర్తొచ్చింది. మరి ఇంతకుముందు మీ అమ్మమ్మకనే కదా ఇది నువ్వు రాసింది, అప్పుడు కూడా నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను గమనించాను. ఇది వదిలే, నీ కళ్ళు చూసి నా కళ్ళల్లో ఎందుకురా నీళ్లు తిరిగాయి? ఆవేళ మీ అమ్మమ్మ కన్నీటి చుక్క నా మనసును కరిగించినప్పుడు ఈ నీ కన్నీటి చుక్క నీ భార్యను కరిగించదురా? పంపిచూడు, దాని పవర్ ఏంటో అదే చూపిస్తుంది. నువ్వు తేగ మొక్కలు తింటూ ఉండు, నేను కారు మొక్క డబ్బాలో వేసి వస్తాను అడ్రస్ రాసి. తాత, మరి నువ్వు అమ్మమ్మకు రాయాల్సిన ఉత్తరం ఎందుకు? మీరిద్దరు దెబ్బలాడుకున్నారు కదా. ఎప్పుడురా మేమిద్దరు ఎప్పుడు దెబ్బలాడుకున్నారా? అసలు మేము మాట్లాడుకున్నావా? ఏది ఇందులో ఈ వేళ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ చూపించు. నీతో ఈ ఉత్తరం ఇలా రాయించడానికే రా ఇంత స్కీమ్ వేసింది. ఎలా ఉంది నీకు? ఇదిగో, నా కోసం నువ్వేం తొందరపడి వచ్చి ఎక్కలేదు. అవసరమైతే ఇంకో వారం రెస్ట్ తీసుకో. కొడుకు, కోడలు, మనవలు అందరూ ఉన్నారు కదా అక్కడ. ఏ నిమోహం,
నేనేం అవస్థ పట్టలేదు. ఇక్కడ రామంగాడికి ఇంకో వారం రోజులు లీవ్ ఉందట. బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు నన్ను. మరింకేం లేవు విశేషాలు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఏమన్నా చెప్పాల్సి వస్తే మళ్ళీ ఫోన్ చేయి. జాగ్రత్త. ఏ బాయ్. చాలా బాగుంది ఈరోజు సూర్యోదయంలాగా. నా ఉత్తరానికి ఇంత స్పందిస్తాం అనుకోలేదు. మన ఇద్దరి మధ్య ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇదంతా మా తాతయ్య ఆశీర్వాదం. ఈ గుడ్ న్యూస్ ముందు మా తాతయ్యకి చెప్పాలి. హార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న ఖండికలు తీయడం మొదలెట్టారు. మంచిని పెంచడం కోసం, పంచడం కోసం, పువ్వు చెట్టు మనిషి మట్టి చెప్పే గొప్ప కథల కోసం, నైతిక విలువల కోసం, యువత మంచి నడత కోసం, ఉత్తమ కుటుంబ కథ చిత్రాల కోసం, తరాల అంతరాలను తగ్గించడం కోసం, జీవితాలను జల్లెడ పట్టిన జీవికల కోసం, కుటుంబ విలువల కోసం, ఇంటిల్లా పాది ఎంచక్క చూసే చిట్టి చిత్రాల కోసం, తేగబద్ద లాంటి కమ్మటి పొట్టి చిత్రాల కోసం, మిఠాయి పొట్లాల లాంటి చిట్టి పొట్టి కథల కోసం, మనసుకు హాయి అనిపించే మంచి చిత్రాల కోసం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనిపించే హార్ట్ ఫిల్మ్స్ కోసం, మానవ జీవితాన్ని దర్పణం బట్టే మార్పు డిటేల్స్ చిత్రాలు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయండి. ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, 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 ఎల్బి శ్రీరామ్స్ యూట్యూబ్ ఛానల్, ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్, ఎల్బి శ్రీరామ్ షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్,